తో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది చివరి నిమిషం వరకు ఆసక్తి చూపలేదు చివరి నిమిషం వరకు అనుమానాలతోనే చూసింది చివరిగా టీడీపీతో అయిష్టంగానే పొత్తు పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాలు వదులుకోవడం లేదు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ కావచ్చు మోడీ ఉపన్యాసం కావచ్చు ఇది మనకు తెలియజేస్తుంది మరి జగన్ పట్ల వ్యతిరేకత లేకపోయినా జగన్ పట్ల సానుకూలత కొనసాగిస్తూ టీడీపీతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది ఈ ప్రశ్నకు ఆన్సర్ మనకు కావాలంటే బీజేపీ రాజకీయ వ్యూహం అర్థం కావాలి బీజేపీకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగూ బీజేపీతో ఎన్నికల తర్వాత కూడా ఉంటాడు ఎన్నికలకు ముందు వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోదు బీజేపీ అడిగినా వైసీపీ కలవదు ఎందుకంటే పార్లమెంట్లో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఆఫర్ చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి ఎన్డీఏలో చేరమని వైసీపీకి ఇన్వైట్ వస్తే జగన్ సున్నితంగా తిరస్కరించాడు మాకు ఎన్డీఏలో చేరము డిప్యూటీ స్పీకర్ పదవి వద్దు కానీ మీకు మద్దతు ఇస్తాం అంటూ మద్దతు ఇచ్చాడు కదా అంటే వైసీపీతో ఎన్నికల్లో పొత్తు సాధ్యం కాదు ఎందుకంటే వైసీపీకి ఉన్న బలమైన మైనారిటీ ఓటు పోతుందన్న అనుమానము యాంటీ బీజేపీ ఓటు వైసీపీ వెనకాల గణనీయంగా ర్యాలీ అయి ఉంది కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తాను నష్టపోతాడని జగన్ భావన అందువల్ల బీజేపీకి అవకాశం లేదు వైసీపీతో కలవలేదు మరి వైసీపీతో కలవలేకపోయినా వైసీపీ ఎలాగూ కలిసి వస్తుంది మోడీ కనుక అవసరం వస్తే మళ్ళీ మోడీ ప్రధానమంత్రిగా ఉంటే జగన్ సపోర్ట్ చేయడా ఆయన పైన ఉన్న సిబిఐ ఈడీ కేసుల వల్ల అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి సహకరించాల్సిందే ఇంకో మార్గం లేదు సో అందువల్ల ఆ లడ్డు ఆల్రెడీ మోడీ చేత్ మోడీ జేబులో ఉంది బీజేపీ చేతిలో ఉంది ఆ లడ్డు ఉండగా ఇంకో లడ్డు మీరు ఇప్పుడు ఒక చిన్న పిలవానికి ఒక లడ్డు చూపెట్టు చేయి చేయి తీసుకుంటాడు చేయి చాపుతాడు తీసుకుంటాడు మళ్ళీ ఇంకో లడ్డు చూపెట్టు ఈ లడ్డు పక్కకు పెట్టాడు అది అలాగే ఉండగా ఇంకో చేయి చూపెడతాడు తెలివైన చిన్నపిల్లవాడు ఎవడైనా చేసే పనిది ఈ లడ్డు పడేసి ఆ లడ్డు తీసుకోడు ఆ లడ్డు ఒక చేతితో ఉంటూనే ఇంకో చేయి చాపి ఈ లడ్డు కూడా అడుగుతాడు నువ్వు నాకు అది నేను ఇది ఇస్తా అంటే అస్సలు ఇవ్వడు మీరు చూడండి కాదంటే మీ ఇంట్లో కనుక చిన్న అమ్మాయి అబ్బాయి ఉంటే ఎక్స్పెరిమెంట్ చేయండి ముందు చాక్లెట్ చేతి పెట్టి ఇవ్వండి ఇంకో చాక్లెట్ ఇవ్వండి ఆ చేయితో తీసుకుంటాడు తప్ప ఇది పడేసి అది తీసుకోడు తెలివైన చిన్నపిల్లవాడికి ఇంతటి తెలియదేట భారతీయ జనతా పార్టీకి ఉండదా సో భారతీయ జనతా పార్టీ మోడీ చే జేబులో ఆల్రెడీ జగన్ వైసీపీ అయిన చాక్లెట్ ఉన్నది ఇక రెండో చాక్లెట్ కూడా ఎందుకు ఉండకూడదు అన్నది బీజేపీ ఆలోచన సో ఆ రకంగా టీడీపీతో కలిస్తే బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు టీడీపీ కూడా కొన్ని సీట్లు గెలుచుకుంటే తమకు లాభం కదా అనేది బీజేపీ వ్యూహం ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీకి ఉనికి లేదు కర్ణాటకలో కూడా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్ వస్తుందన్న గ్యారంటీ లేదు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో లాస్ట్ లోక్సభ ఎలక్షన్ సారీ లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్లో కర్ణాటకలో బీజేపీ అపూర్వమైన విజయాన్ని సాధించింది అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఇరవై ఎనిమిది సీట్లలో సొంతగా ఇరవై సీట్లు గెలుచుకుంది బీజేపీ మద్దతు ఇచ్చిన ఒక ఇండిపెండెంట్ కూడా గెలిచారు టోటల్గా ఇరవై ఆరు మంది గెలిచారు బీజేపీ తరఫున అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ఈసారి కర్ణాటకలో ఆ పర్ఫార్మెన్స్ రిపీట్ చేయలేము అన్న అనుమానం బీజేపీ జాతీయ నాయకత్వానికి వచ్చేసింది దానికి మొదటి ఇండికేషన్ జేడిఎస్తో కలవడమే సో జేడిఎస్తో కలిసి జేడిఎస్కు నాలుగు సీట్లు వచ్చాయి అంటే తమకే ఇరవై ఆరు సీటింగ్ సీట్లు ఉండగా రెండు సిట్టింగ్ సీట్లు కూడా తగ్గించుకొని జేడిఎస్కి ఇచ్చారంటే సింబల్ ఇండికేషన్ ఏంటి ఇట్ ద ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిఫీట్ కాదా సో అందువల్ల బీజేపీ జాతీయ నాయకత్వం ఆల్రెడీ తన నర్వస్నెస్ను డెమాన్స్ట్రేట్ చేసింది అంటే గతంతో పోలిస్తే ఏంటి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అది కూడా పూర్తి మెజారిటీతో కాన్ఫిడెంట్గా వచ్చింది గతంలో బీజేపీ ఓడిపోయినా కూడా ట్వంటీ ఎయిటీన్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది ఈసారి అలా కాదు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు చాలా బలహీనపడింది బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పొలిటికల్ మూడు లోక్సభ ఎన్నికలకు కూడా క్యారీఅవుట్ అయితే కర్ణాటకలో లాస్ట్ టైం వచ్చిన సీట్లు కూడా రాకపోవచ్చు అని ఇక తెలంగాణలో నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను బీజేపీకి సానుకూల అంశాలు ఎన్ని ఉన్నాయో ప్రతికూల అంశాలకు కూడా అంతే బలంగా ఉన్నాయి అందువల్ల తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ పెరుగుతుంది కానీ సీట్లుగా ట్రాన్స్లేట్ కాకపోవచ్చు ఆల్రెడీ నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి ఆ నెంబర్ నిలబెట్టుకున్న గగనమే కావచ్చు ఇక కేరళలో బీజేపీకి అవకాశమే లేదు తమిళనాడులో అవకాశమే లేదు మరి సౌత్ మొత్తంలో బీజేపీకి ఛాన్స్ లేదు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల్లోనే బీజేపీ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బలం చూపింది టూ థౌజండ్ నైన్టీన్లో ఈస్టర్న్ ఇండియాలో బలపడింది బెంగాల్లో పద్దెనిమిది సీట్లు తెచ్చుకుంది అస్సాంలో అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత మీరు గమనిస్తే ఇప్పుడు బి ఇప్పుడు ఈస్టర్న్ ఇండియాలో కన్సాలిడేట్ అయ్యాక బిజు జనతా దళ్తో కలుపుకోవటానికి కూడా ప్రయత్నం చేశారు ఇప్పుడు సౌత్ ఇండియాకు ఎక్స్పాండ్ అవుతున్నారు సౌత్ ఇండియాకు ఎక్స్పాండ్ కావటానికి బీజేపీ కానీ ఎన్డీఏకు కానీ సౌత్ ఇండియాలో ఫుట్ ప్రింట్ లేదు సో కర్ణాటకలో జేడిఎస్ కలిసినా జేడిఎస్ వీకెన్ అవుతుంది ఒకప్పటిలాగా జేడిఎస్ లేదు అసెంబ్లీ ఎన్నికల్లో జేడిఎస్ బాగా దెబ్బతిన్నది తమిళనాడులో ఏడీఎంకేతో అంతకుముందు కలిసినా ఏడీఎంకే ఒక సీటు గెలుచుకునే పరిస్థితిలో కూడా లేదు అనేది అర్థమవుతోంది అందువల్ల ఏ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఎన్డీఏకు మిత్రపక్షాలు ఆడైనా అఫ్కోర్స్ తమిళనాడులో ఇప్పుడు ఏడీఎంకే లేదు కానీ వారి వల్ల సీట్లు వచ్చే పరిస్థితి లేదు అందువల్ల సౌత్ ఇండియాలో బీజేపీ ఫుట్ ప్రింట్ కావాలి ఎందుకంటే ఒక జాతీయ పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తున్న సమయంలో సౌత్ ఇండియాలో అనేక ఆర్థిక అంశాలపైన తీవ్రమైన అసంతృప్తి దక్షిణ భారతదేశాన్ని వివక్ష గురవుతుంది అన్న సమయంలో హిందీ ఆధిపత్యం అని ప్రశ్నలు వస్తున్న సమయంలో ఇది భారతీయ జనతా పార్టీ కాదు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇది హిందీ పార్టీ అనే వా అభిప్రాయం కలుగుతున్న సమయంలో బీజేపీ యొక్క నేషనల్ ఇమాజినేషన్ క్యాచ్ చేయాలి అంటే సౌత్ ఇండియాలో ఎమర్జ్ కావాలి అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఒక్కటే మిగిలింది సో ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో అలయన్స్ వల్ల భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియాలో ప్రజెన్స్ పెరుగుతుంది టెరిటోరియల్ స్ప్రెడ్ బీజేపీకి పెరుగుతుంది దాంతోపాటు ఎన్డీఏకు కూడా టెరిటోరియల్ స్ప్రెడ్ పెరుగుతుంది జగన్ ఎంత మిత్రుడైనా ఇంట్లోకి రాడు ఇన్ గేటు బయటే ఉండి సైకల్ చేస్తుంటాడు గేటు గేటు బయటే నుండి ప్రేమ సంకేతాలు పంపిస్తాడు తప్ప గేట్ లోపలికి వైసీపీ రాదు అందువల్ల బీజేపీ ఫుట్ ప్రింట్ పెరగాలన్నా ఎన్డీఏ ఫుట్ ప్రింట్ పెరగాలన్నా బీజేపీ టెరిటోరియల్ స్ప్రెడ్ అండ్ భౌగోళిక విస్తరణ జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు వల్లనే సాధ్యమవుతుంది అని దీనివల్ల మోదీ జగన్ దూరం అవుతాడా జగన్ దూరం కాడు ఎందుకంటే జగన్కు బీజేపీకి మధ్య ఉన్న అనుబంధానికి కారణము చంద్రబాబు నాయుడు టీడీపీ కాదు బీజేపీ టీడీపీ సంబంధాల ఆధారంగా వైసీపీ బీజేపీ రిలేషన్స్ ఉండవు వైసీపీ బీజేపీ రిలేషన్స్ టీడీపీ బీజేపీ రిలేషన్స్ను బట్టి ఉండవు అనటానికి ప్రూఫ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు బీ వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా పార్లమెంట్లో బీజేపీకి అనుకూలంగానే ఓటేస్తాయి అందువల్ల టీడీపీతో ఉన్నా లేకపోయినా బీజేపీ ఫర్ డిఫరెంట్ రీజన్స్ నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ సిబిఐఈడి లాంటి కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఉంటాడు ఇప్పుడు అంటే మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిన ఉదా ఉపమానం ఉంది ఒక లడ్డు చేతిలో ఉంది ఇంకో లడ్డు కూడా తీసుకుందాం అనేటువంటి ఆలోచనతో బీజేపీ ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించింది